దారి మాత్రం 20 ఏళ్ల కింద ఎట్లుందో ఇప్పుడు అట్లే దారి ఉంది. వాటర్ సమస్య ఉంది. వీటి మీద మీరు చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు నుంచి వీరబాబును, 3వ వార్డు నుంచి సురేష్ ను, 4వ వార్డు నుంచి వెంకటేశ్వర్ గౌడ్ ను, 5వ వార్డు నుంచి అరవింద్ ను, 6వ వార్డు నుంచి బీసీ ఉమెన్ భవానీని, అదేవిధంగా 22వ వార్డు నుంచి లావణ్య, 23వ వార్డు నుంచి చిరంజీవి, 24వ వార్డు నుంచి యాదమ్మ, వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మీ మద్దతు కోసం ఎన్నికలలో నిలబెట్టడం జరిగింది. ప్రగతి భవన్ ప్రజలకు, ఇక్కడుండే మిత్రులకు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆనాడు తెలుగుదేశం నుంచి ఈనాటి వరకు ఈ ప్రాంతంలో సమస్యలు ఏ వచ్చినా గతంలో బండారీ లేఅవుట్ దగ్గర చెరువు పొంగి తెగిపోయి కాలనీలలో నీళ్లు నిండి 4 రోజులు ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే అపార్ట్మెంట్ మొత్తం నీళ్లలో మునుగుతే ఆనాడు నేను వచ్చి కాల్వలన్నీ మరమ్మతులు చేయించి ఆ మునిగిపోయిన కాలనీలను బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. అదే కాదు, ఈ ప్రాంతంలో తాగనీకి నీళ్ల సమస్య ఉంటే నేను ఎంపీ అయిన తర్వాత ఈ నీళ్ల సమస్య పరిష్కరిస్తే నిన్న మొన్న మళ్లీ 10 రోజుల నుంచి మీకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సరిగ్గా జేఎన్టీయు దిక్కు రోడ్డు గురించి మీకు నేను చెప్పాల్సిన పని లేదు. చివరికి ఇక్కడ చెరువులలో అన్ని మోరే నీళ్లు కలవడంతో మొత్తం దోమలమయం అయిపోయి మొత్తం ప్రగతి నగర్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని వేల మంది ఆసుపత్రుల బాట పట్టాల్సి వచ్చింది. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇతర అంటు రోగాలు రావడానికి ఈ టీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులను, 6 సంవత్సరాల నుంచి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యండు, కేటీఆర్ 2 సార్లు మున్సిపల్ మంత్రి అయ్యండు, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వివేకానంద 2 సార్లు ఎమ్మెల్యే అయ్యండు, శంబిపూర్ రాజు ఎమ్మెల్సీ అయ్యండు, మల్లారెడ్డి మంత్రి అయ్యండు, ఈ 6 సంవత్సరాలలో కనీసం ప్రగతి నగర్ వాళ్లకు తాగడానికి మంచినీళ్ళని ఇచ్చిరా? కనీసం మీ గల్లీలలో దోమలు కొట్టని సన్నాసులు ఇవాళ మళ్ళా ఏ మొత్తం పెట్టుకోండి మీ దగ్గర? ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళని చూడండి, ఎవరినైనా కష్టపడేటోళ్లను, కాలనీలలో గుర్తుపట్టేటోళ్లను, మీ కాలనీ ప్రజలకు అండగా నిలబడేటోళ్లను ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. అవతల మీరు ఒకరొకరిని చూడండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఏరియాలో 2 అంతస్తులు 3 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటే 5-5 అంతస్తులు కట్టించే వాళ్ల దగ్గర కమిషన్లు పెట్టేటోళ్లు ఇవాళ ఈ ప్రాంతంలో కార్పొరేటర్లుగా మీ దగ్గర. ఈ ప్రాంతంలో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ. మీరు ఆలోచన చేయండి, 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, మల్లారెడ్డి మంత్రిగా, వివేకానంద ఎమ్మెల్యేగా, శంబిపూర్ రాజు ఎమ్మెల్సీగా చేయలేని పనుల్ని ఇవాళ నిజాంపేట్ లో ఈ కార్పొరేటర్లు చేస్తారంటే మనం నమ్మాలా? ఇట్లాంటి వాళ్ళకి నమ్మి మనం ఓట్ వేయాల్సిన అవసరం ఉందా? ఈ 6 ఏళ్లలో ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, గంజి కత్తిలేని వాళ్ళు ఇవాళ పెంచుకర్ల ఎట్లా తిరుగుతుందో, ప్రభుత్వ భూములు కబ్జాలు కావడానికి ఇవాళ ఈ టీఆర్ఎస్ నాయకులు కారణం కాదా? ఇవాళ ఏ పేదోడు 50 గజాలు 100 గజాలు 200 గజాల ముందు ఇల్లు కట్టుకోవడానికి కంకర కుప్ప వడంగానే టీఆర్ఎస్ వాళ్ళు కమిషన్ల కోసం కాకుండాక మీ మీద వాలి మిమ్మల్ని పొడుచుక తింటున్న మాట వాస్తవం కాదా? ఇవాళ తాగనిక నీళ్లు ఏనోడు, పేదోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏనోడు,
ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవ్వనోడు. ఇవాళ మీ గల్లీలలో మోరీలలో మోరీలు సాపు చేయనోడు, మీకు సీసీ రోడ్లు వేయనోడు, కనీసం మీకు జయంతి వరకు కుక్కట్పల్లి పోవడానికి రోడ్లు వేయనోడు. ఇవాళ మళ్లీ ఓట్లు అడిగితే మీరు ఓట్లు వేసింది అనుకో మీరే మోసపోతారు. కాబట్టి ఇవాళ మీరు ఆలోచన చేయండి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోయినాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. అన్ని ఎన్నికలలో కేసీఆర్ పనిచేయకపోయినా మీరు ఓట్లు వేసారు. ఏం వెళ్లిపోయింది? తోక మిగిలింది మున్సిపల్ ఎన్నికల. ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోయిందంటే నాలుగేళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు లేవు. మీ దగ్గరికి ఎవ్వరు కూడా కలవడానికి కాదు కదా, కనీసం మీరు బతికిందా చచ్చిందా చూడడానికి కూడా రాదు. ఎందుకంటే ఇంకా ఓట్లు లేవు కదా. మీరు ఓట్లు వేసే యంత్రాల దాకా కనిపిస్తున్నారు తప్ప పేద ప్రజల్లాకనో మధ్యతరగతి కుటుంబీకుల్లాకనో ఇక్కడ ఉండే మున్సిపల్ దోమల బాధతోనో లేకపోతే తాగనిక నీళ్లకో ఇబ్బందో లేకపోతే పేదోళ్ళకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమో మీరు కొట్లాడుతున్న సంగతి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి ఇవాళ మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి, తెలుగుదేశం మిత్రులు గాని కాంగ్రెస్ మిత్రులు గాని సమన్వయంతో టీఆర్ఎస్ ను ఓడగొట్టి తీరవలసిందే. మన్నటి నా ఎన్నికలలో మీరందరు సమన్వయం చేసుకుని కలిసి కట్టుగా టీఆర్ఎస్ కు కేసీఆర్ కు కేటీఆర్ కు ఎట్లయితే గుణపాఠం చెప్పిందో ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పడానికి అందరు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ ను ఓడగొట్టి ఇవాళ టికెట్లు అరాజు పాటలు పెట్టి అమ్ముతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కౌన్సిలర్ టికెట్ అయితే 50 లక్షలు, కార్పొరేటర్ టికెట్ అయితే 1 కోటి రూపాయలు, మున్సిపల్ చైర్మన్ అయితే 5 కోట్లు, మున్సిపల్ మేయర్ అయితే 10 కోట్ల రూపాయల ధర వలికిందని ఫోన్లలో మన మల్లారెడ్డి మాట్లాడినాయని బయటకు వచ్చినాయి కదా. మరి అరాజు పాటలలో పదవులు కొనుక్కునే వాళ్ళకు ఓట్లు వేస్తే మన బతుకులు ఆగమైపోతాయి, మళ్లీ మనం బానిస బతుకు బతకాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా మీ అందరి దగ్గర కోరుకుంటున్నా. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.